తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సంబంధం లేనటువంటి ఒక కేసులో అక్రమంగా జైలుకు పంపించినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు 34 రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఎటువంటి సదుపాయాలు సమకూర్చడం లేదు అని మేము చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని పర్యవసానం నిన్నటికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడానికి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, ఒక వ్యక్తి కాదు, ఆయన ఈ దేశానికి లభించినటువంటి ఒక ఆస్తి అని చెప్పి మేము ప్రతిరోజు కూడా చెప్తున్నాం. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన 45 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త. 45 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా ఒక క్రమశిక్షణతో నడిచినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన వయసు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాల యువకుడిగా పనిచేస్తున్నాడంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నటువంటి క్రమశిక్షణ వల్ల, ఆయన తీసుకున్నటువంటి వ్యవహారం, ఆహార అలవాట్ల వల్ల. ఆయన ఆరోగ్యాన్ని ఆ విధంగా చూసుకోవడం వల్ల 73 సంవత్సరాలైనా సరే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజాజీవితంలో రోజుకి 18 గంటలు ప్రజల గురించి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి 34 రోజులైంది. ఆయనకి ఈరోజు డీహైడ్రేషన్ వస్తుందని చెప్పాం. డీహైడ్రేషన్ అంటే అది సామాన్యమైనది కాదు. ఆయనకి స్కిన్ ప్రాబ్లం ఉంది. తప్పనిసరిగా ఏసీలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం ప్రతి ఒక్కరం కూడా చెప్పాం, మీరు ఏసీ ప్రావిజన్ ఇవ్వండి అని చెప్పి. వేడి నీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తయారయ్యారు. ఈరోజు డీహైడ్రేషన్ వల్ల, అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ వల్ల ఈ రెండు ఈరోజు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఒక వ్యక్తి ఎవరమైనా సరే గ్రాడ్యువల్గా ఆహారపు అలవాట్లన్నీ కూడా నియమం ప్రకారం తీసుకుంటే ఒక నెలలో 1 కేజీ 2 కేజీలో తగ్గుతారు. అందులో చంద్రబాబు నాయుడు గారితో అతి దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఎప్పుడు కూడా ఆరోగ్య రహస్యాలు అనునిత్యం అడుగుతున్నటువంటి వ్యక్తిగా, నేను ఎప్పుడు కూడా ఒక నెలలో ఒక హాఫ్ కిలో అటో ఇటో జరుగుతుంది తప్ప నేను ఎప్పుడు ఒకే వెయిట్ లో ఉంటానని చెప్పి మా అందరికీ సమావేశాల్లో కూడా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి 30 రోజుల్లో 5 కేజీలు ఒకేసారి తగ్గడం వల్ల ఇది అత్యంత ప్రమాదకరంగా తయారైంది. డాక్టర్లు అందరితో కూడా మాట్లాడాం. ఒకసారి 5 కేజీలు ఒకే నెలలో తగ్గితే దీని ప్రభావం శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల మీద కూడా పడి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పి హెచ్చరిక చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులైనా ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన యొక్క ఆరోగ్య వ్యవహారం అంతా నడిచేది. ఆయన యొక్క ఆహార అలవాట్లు ఒక క్రమశిక్షణతో జరిగాయి. ఈరోజు ఇన్ని రోజులుగా డీహైడ్రేషన్తో ఇబ్బంది పడుతున్నా, చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నా ఎందుకు ఆయన సొంత డాక్టర్ని మీరు సంప్రదించలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఆరోగ్యం బాగులేదని బయట పెడితే మీ డాక్టర్ల బృందానికి మీరు పంపించారు. ఆ డాక్టర్ల బృందం తనిఖీ చేస్తే ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఇది మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది, 5 కేజీలు తగ్గారు, దీనివల్ల ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి, మేము పేపర్ మీద రాసి ఇస్తామని డాక్టర్ల బృందం చెప్తే మీరు ఏది పేపర్ మీద పెట్టడానికి వీలు లేదు, మీరు పేపర్ మీద పెట్టి సంతకం పెట్టడానికి వీలు లేదని చెప్పి ఈ ప్రభుత్వం డాక్టర్ల పీక మీద కత్తి పెట్టి వాస్తవాలన్నీ కూడా బయటికి తెలియకుండా ఆయన ప్రాణానికి హాని తలపెడుతున్నారు. అందుకే ఈ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ ప్రభుత్వం పైన పూర్తిగా నమ్మకం కోల్పోయాం, ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం కోల్పోయాం, ఈ డాక్టర్స్ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి భయపెట్టి రిపోర్టులు రాయిస్తుంది కాబట్టి వీళ్ళందరిపైన నమ్మకం కోల్పోయాం. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని మీరు ఇమీడియట్గా జైలుకి పంపించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంతా కూడా సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన వెంటనే మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్కి తరలించి సేవలు అందించాలి. లేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పంపించైనా సరే సేవలు అందించవలసినటువంటి అవసరం ఉంది. నిన్న డాక్టర్లు వెళ్ళి మందులు రాస్తారు. ఆ మందులేంటి? స్టెరాయిడ్స్ ఉన్నాయి, సంబంధం లేని మందులు రాశారు. ఎవరైనా సరే డాక్టర్లు మందులు రాసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లకు సంప్రదించాలి. ఆయన ఎటువంటి మందులు వాడుతున్నారు, ఏ మందులు వాడితే బాడీకి సరిపోతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి స్టెరాయిడ్స్ ఇచ్చి సంబంధం లేనటువంటి మందులు ఇచ్చి డాక్టర్లతో తప్పుడు రిపోర్ట్స్ ఇప్పించి చంద్రబాబు నాయుడు ప్రాణానికి హాని తలపెట్టాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అందుకే ఇమీడియట్గా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే న్యాయస్థానాలకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు కూడా ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అయి మీరు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి హాస్పిటల్స్లో వైద్యం అందించాలని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సరే జరిగితే దీనికి కర్త క్రియ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇమిడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని అన్ని విధాల వైద్య సదుపాయం అందించాలని తెలుగుదేశం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం।